ఈరోజు మనం లాగరిథమ్స్ అనే టాపిక్ లో ప్రాపర్టీ ఫైవ్ గురించి చెప్పుకోబోతున్నాం. ఆల్రెడీ 4 ప్రాపర్టీస్ అయిపోయినాయి ప్రీవియస్ వీడియోస్ లో. సో ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ప్రాపర్టీ ఫైవ్. సో ఈ ప్రాపర్టీ ఫైవ్ ఒకసారి చెప్పు చూసినట్టయితే లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు n log of x base a అన్నమాట. ఈ x పవర్ n అనేది ఓన్లీ x కి మాత్రమే పవర్ లో ఉందన్నమాట. సో n into log of x base a అయితే సో దీనిలో దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేసుకుంటాం, x గురించి చెప్పేటప్పుడు ఏమవుతుందంటే 0 కన్నా ఎక్కువగా ఉంటుంది. సో a గురించి చెప్పాలంటే ఏ కూడా 0 కన్నా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఏ అనేది 1 అయి ఉండకూడదు, ఇది ఒక రూల్ అన్నమాట, 1 అయి ఉండకూడదు. మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రాగా ఎన్ అనే టర్మ్ వచ్చింది కాబట్టి ఎన్ ఎస్పెషల్లీ ఒక ఇంటిజర్ అయినా ఒక కాన్స్టెంట్ అయినా కావచ్చు, లేదా ఎన్ అనేది ఒక కాన్స్టెంట్ అయినా కావచ్చు, ఆర్ ఒక ఫంక్షన్ అయినా కావచ్చు. సో ఒక కాన్స్టెంట్ అయినా తీసుకోవచ్చు లేదా ఒక ఫంక్షన్ లాగా తీసుకున్నా కానీ సరిపోతుంది అన్నమాట. సరే దీని ప్రూఫ్ కావాలంటే చూడండి ఒకసారి. లెట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని u అనుకోండి. లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ బేస్ ఏ ఇజ్ ఈక్వల్ టు u. ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ యు. ఇక్కడ బేస్ ఎంత, ఏ అవుతుంది. ఈ బేస్ టు ది పవర్ ఆఫ్ యు అనమాట. అంటే ఏ పవర్ యు, దీన్ని ఇలా రాసినట్టయితే ఏ పవర్ యు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ అనమాట. ఎక్స్ పవర్ ఎన్ ఓకే. ఏ పవర్ యు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్, తెలుస్తుంది కదా. బేస్ టు ది పవర్ ఆఫ్ యు ఈజ్ ఈక్వల్ ఎక్స్ పవర్ ఎన్ రాసుకోవచ్చు. సో ఏ పవర్ ఎన్ రాసిన తర్వాత, ఏ పవర్ యు ఈజ్ ఈక్వల్ ఎక్స్ పవర్ ఎన్ రాసిన తర్వాత ఎంత రూట్ తీసుకున్నట్లయితే టేక్, దీన్ని ఎలా రాసుకుందాం, టేక్ ఎంత రూట్ తీసుకున్నట్లయితే బోత్ సైడ్స్ కూడాను ఏ పవర్ యు బై ఎన్ అనమాట, దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ బై ఎన్ అనమాట. సో ఎన్కి ఎన్ క్యాన్సిల్. సో ఏ టు ది పవర్ ఆఫ్ యు బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది కదా, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఏ టు ది పవర్ ఆఫ్ యు బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనమాట. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు లాగ్ అప్లై చేద్దాము, ఇది ఎక్స్పోనెంట్ ఫామ్ కదా. ఎక్స్పోనెంట్ ఫామ్ని లాగరిథమిక్ ఫామ్లో మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం కదా. అంటే లాగ్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ ఎలా వస్తుంది, ఇక్కడ బేస్లో ఏ తీసుకోండి, ఇక్కడ పవర్లో ఏదైతే ఉందో దానికి ప్రత్యేకమైన సీట్ ఇవ్వాలి, అంటే యు బై ఏ అనమాట. ఇది స్పెషల్గా ఈజీ కొంట అవతల దాన్ని యూ బై ఎన్ రాసేయాలి, ఇక్కడ ఎక్స్ రాసుకోవాలి, ఇక్కడ ఎక్స్ అనమాట, ఇది ఎక్స్ అయితే లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు యూ బై ఎన్ కదా. ఈ ఎన్ని ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి, ఏమైందో చూద్దాం. ఎన్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, యు రాసుకోవచ్చు. అయితే దీన్ని ఇది 1 అనుకోండి, ఫస్ట్ 1 అని దేన్ని అనుకున్నారు, లాగ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో లాగ్ ఎక్స్ పవర్ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు యు అని ఉంది కదా, అక్కడ ఒక యు వచ్చింది, ఇక్కడ కూడా రెండోది కూడా యూనే, రెండు యు విలువలే కాబట్టి ఫ్రమ్ 1 అండ్ 2 మనం ఏం చెప్పొచ్చు,
from 1 and 2 ఏం చెప్పొచ్చంటే log of x power n base a is equal to n into log x base a ఇది మనకి ఫార్ములా అన్నమాట सो log x power n base a is equal to n log of x base a ఇది మనకు కావాల్సినటువంటి ప్రాపర్టీ అన్నమాట సరే దీని మీద ప్రాబ్లమ్స్ ఏమ ఇస్తాడో చూద్దాం ప్రాబ్లమ్స్ ఏమ ఇస్తాడంటే ఎలా ఇస్తాడు ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా ఇస్తాడు అనేది మనం చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ దీని పవర్ రూల్ అని కూడా చెప్తారు దీని ఏమనొచ్చు పవర్ రూల్ అంట ఇక్కడ రాసుకోండి దీని పవర్ కి సంబంధించిన ఇది కాబట్టి దీని పవర్ రూల్ గా చెప్పుకోవచ్చు పవర్ రూల్ గా చెప్పుకోవచ్చు అన్నమాట తర్వాత నెక్స్ట్ ఏంటంటే log of ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఆ ఫార్ములా ఎలా యూస్ చేయాలి దాని యొక్క అప్లికేషన్ ఏంటి అంటే ఫర్ సపోజ్ నేను ఇలా ఇచ్చాను log of 7 to the power of 25 7 to the power of 25 base lo 2 undali base lo 2 undali log 7 to the power of 25 base 2 rasam anukondi din ela raskovachu chudandi manakunna formula enti log of x power n base a is equal to ikkada upper lo em undi n undi n aneru munku vachesi chudandi n into log x base a anamata aithe 25 deenlo answer ela vastadi ippudu ee formula ni apply chesinappudu idi formula that is equal log of 7 power 25 7 to the power of 25 base 2 అన్నా కదా ఈ 25 ని ముందుకు తీసుకురండి 25 అప్పర్ లో ఉంది కాబట్టి పక్కకి తీసుకొస్తే 25 ముందుకు వస్తుంది చూడండి ముందుకు వస్తే 25 log of 7 base 2 అన్నమాట log 7 base 2 ఆ విధంగా ఫార్ములాని అప్లై చేసుకొని మనం ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పటికీ చేయొచ్చు అన్నమాట ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఇస్తున్నా చూడండి log of 8 to the power of 50 base 5 అన్నమాట base 5 that is equal ఈ అప్పర్ లో ఉన్న 50 ముందుకు వచ్చినట్లయితే 50 log 8 base 5 అని రాసుకోవచ్చు ఈ విధంగా ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పటికీ చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు log of ఇంకో మాట log of 1024 రాసినట్టయితే ఈ విలువను ఎలా కనుక్కుంటాం ఈ విలువను ఎలా కనుక్కుంటాం log 1025 ఉంది కదా దీన్ని 1025 అయితే ఇక్కడ 1025 ని ఫ్యాక్టరైజేషన్ చేసినట్టయితే ఎలా వస్తుంది 2 పవర్ 10 గా రాసుకోవచ్చుగా 2 పవర్ 10 అంటే 1024 బదులుగా log of 2 to the power of 10 గా రాసుకోండి అయితే log x పవర్ n లా ఉంది కదా ఇది log x పవర్ n లా ఉంది కాబట్టి n log x రాసుకోవచ్చు 10 ముందుకు వచ్చేసి చూడండి 10 ముందుకి రండి అంటే దాని అర్థం ఏంటి 10 log 2 అన్నమాట ఓకే సో 10 log 2 అని రాసుకోవచ్చు అది సో log of అంటే బేస్ లేదైనా ఉండొచ్చు ఇక్కడ బేస్ ఇవ్వలేదు కాబట్టి సో డైరెక్ట్ గా చేసుకోవచ్చు log 2 పవర్ 10 10 ముందుకు వచ్చినట్టయితే 10 log 2 నెక్స్ట్ ఏంటంటే మిస్టేక్ అయితే మనం ఇలా ఈ ప్రాబ్లమ్స్ లో మనం జనరల్ గా చేసే మిస్టేక్ ఏంటి అంటే
ఫార్ములాలో మనం ఏం అబ్జర్వ్ చేసాం, ఎక్స్ కి పవర్ లో ఎన్ ఉంది అనా, లాగ్ ఎక్స్ పవర్ ఎన్ బేస్ ఏ అన్నాం కదా, లాగ్ ఎక్స్ పవర్ ఎన్ బేస్ ఏ అని ఉంది కాబట్టి అంటే ఎక్స్ కి మాత్రమే పవర్ లో ఎన్ ఉంది ఇక్కడ ఫార్ములా. తర్వాత ఇప్పుడు ఈ మిస్టేక్ ఏం చేస్తాం మనం ఇందులో, ఇందిట్లో లాగ్ ఎక్స్ బేస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ రాసుకోవాలి అని రాస్తారు, కానీ ఇది రాంగ్ అనమాట. సో ఎన్ లాగ్ ఎక్స్ బేస్ ఏగా రాస్తాం, అంటే ఇది రాంగ్ అనమాట. లాగ్ ఎక్స్ బేస్ ఏ రాసి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ తప్పు కదా. దీన్ని అబ్జర్వ్ చేయండి, ఈ ఫార్ములాని ఈ ఫార్ములాని అబ్జర్వ్ ప్రాపర్టీని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఎన్ అనేది ఓన్లీ ఎక్స్ కి మాత్రమే ఉంది పవర్లో, కానీ ఇక్కడ లాగ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఉంది. దీనికి బోల్డ్ అంత డిఫరెన్స్ ఉందన్నమాట. కాబట్టి ఇలా రాయకూడదు, ఇలా రాస్తే ఈ ప్రాపర్టీ రాంగ్ అయిపోతుంది. సో ఇలా రాయకూడదు, లాగ్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్, ఎక్స్ వరకు మాత్రమే ఎన్ ఉండాలి, బేస్ లో ఏ ఉంది. సో ఇక్కడ పవర్ లో ఉన్న ఎన్ కాస్త ముందుకొచ్చేసింది, ఎన్ లాగ్ ఆఫ్ ఎక్స్ బేస్ ఏ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం ఈ ప్రాపర్టీని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ ఉంది. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ప్రాపర్టీ 6 అనమాట. 5 ప్రాపర్టీస్ అయినాయి మనకి, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ప్రాపర్టీ 6 అనమాట. ఓకే, ప్రాపర్టీ 6 ఏంటంటే లాగ్ ఎక్స్ బేస్ ఏ పవర్ ఎన్, లాగ్ ఎక్స్ బేస్ ఏ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 1/n ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ ఏ అనమాట. ఇది ఫార్ములా. సో 1/n లాగ్ ఎక్స్ బేస్ ఏ అనమాట, ఇది ప్రాపర్టీ. సరే ఈ ప్రాపర్టీని కూడా ప్రూవ్ చేద్దాం. సో లెట్ ప్రూఫ్ రాసుకోండి, ప్రూఫ్ కావాలి మీకు. సో ఈ లెట్ ఎక్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దాన్ని యూ అనుకోండి, అంటే ఏంటి, లాగ్ ఎక్స్ బేస్ లో ఏ పవర్ ఎన్ ఉంది, దాన్ని ఏదో ఒకటి అనుకోండి, వైయో యూనో ఎలా అయినా అనుకోవచ్చు, దీన్ని 1 రాసుకోండి. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుందాం, ఇది లాగరిథమిక్గా ఉంది కదా, ఎక్స్పోనెంట్ ఫామ్లో రాసుకున్నట్టయితే ఇలా చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ బేస్ ఏంటి, ఇక్కడ ఏ పవర్ ఎన్ హోల్ టు ది పవర్ ఆఫ్ వై, ఇది పవర్లో ఉంటుంది కాబట్టి వై ఇజ్ ఈక్వల్ టు రిజల్ట్ ఏంటి ఇక్కడ ఎక్స్, ఇలా రాసుకోవచ్చు. దీన్ని ఎక్స్పోనెంట్ ఫామ్గా రాసామన్నమాట. బేస్ అంటే ఏ పవర్ ఎన్ టు ది పవర్ ఆఫ్ వై ఈక్వల్ టు దేనికి సమానం, ఎక్స్కి సమానం. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసినట్టయితే ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ వై రాచ్చు కదా, ఎన్ వై ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ రాసుకోవచ్చు. ఏ పవర్ ఎన్ వై ఇజ్ ఈక్వల్ టు ఎక్స్. దీన్ని మళ్ళీ ఏం చేద్దాం అంటే లాగరిథమ్స్లోనే రాద్దాం. లాగరిథమ్స్లో రాసినట్టయితే లాగ్ ఆఫ్ మళ్ళీ బేస్ ఏంటి ఇక్కడ ఏ, లాగ్ బేస్ లో ఏ ఉంది, ఈ పవర్ లో ఉన్నది ఒకదానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వాలి, ఈ ఎక్స్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. సో అంటే ఎన్ వై అంటే ఏమొచ్చింది మనకి, మళ్ళీ ఎన్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ వచ్చింది, లాగ్ ఎక్స్ బేస్ ఏ వచ్చింది. సరే మనకేం కావాలి, వై కావాలనుకోండి, వై కావాలంటే ఈ ఎన్ అడి తీసుకెళ్ళండి, 1/n లాగ్ ఆఫ్ ఎక్స్ బేస్ ఏ అనమాట. సో ఇదేమవుతుంది, సెకండ్ వన్ అయితే ఈ మొదటిది వైయే కదా, ఈ మొదటిది వైయే రెండవది కూడా వైయే, ఫ్రమ్ 1 and 2 ఆ రెండు ఈక్వల్ చేసుకోవచ్చు కదా, ఫ్రమ్ 1 and 2 రెండు ఈక్వల్ చేసినట్టయితే, 1 ని 2 ని ఈక్వల్ చేసినట్టయితే లాగ్ ఆఫ్ ఎక్స్ బేస్ లో మాత్రం ఏ పవర్ ఎన్ ఉండాలి, ఇజ్ ఈక్వల్ టు 1/n
log of 1 by n log of x base a anamata log x base lo a power n is equal to 1 by n log of x base a anamata identi idi inko rendu next property anamata property 6 aithe deenlo దీని మీద ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడు అంటే డిటర్మైన్ ది వాల్యూ ఆఫ్ ఈ ఫార్ములాతో ఎగ్జాంపుల్ రాసుకుందాం డిటర్మైన్ ఎగ్జాంపుల్ చేద్దాం ఈ ప్రాపర్టీతో డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడో చూడండి డిటర్మైన్ ది వాల్యూ ఆఫ్ log 5 బేస్ 25 వాల్యూ కనుక్కోవాలి సరే మనకి ఏం కావాలి log 5 బేస్ 25 కావాలి అంటే 25 ని ఎలా రాసుకోవచ్చు log 5 25 ని 5 స్క్వేర్ గా రాసుకోవచ్చు log 5 5 స్క్వేర్ అన్న రాసుకోవచ్చు కదా సో మనకి ఫార్ములా ఏమనుకున్నాం మనం log x log x కదా బేస్ లో ఏమని చెప్పుకున్నాం a పవర్ n is equal to 1 by n log x బేస్ a అన్నమాట log x బేస్ లో a పవర్ n ఉంది is equal to 1 by n ఉంది log x బేస్ a ఉంది సో ఇప్పుడు చూడండి 1 by n అనేది చెప్పారు అంటే ఇక్కడ ఉన్న n అనేది 1 డివైడెడ్ బై లో వస్తుందన్నమాట अंत इकड़े 2 उ पवर लो 2 अने एन प्लेस अंत 1 बाय 2 इंटू लॉग ऑफ 5 बेस 5 रास्कोवाली सो 1 बाय 2 इंटू लॉग 5 बेस 5 अंत 1 दट इज ईक्वल टू 1 बाय 2 अन्ट सो इधी फार्मूला तो चेयल प्रॉब्लम अन्ट मरुकते लॉग 6 log 6 బేస్ లో 81 అని రాసాం అనుకో దీని ఎలా రాసుకోవచ్చు చెప్పండి log 6 బేస్ 3 పవర్ 4 81 అంటే ఎలా రాసుకోవచ్చు 81 సారీ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 గా రాసుకోవచ్చు అంటే 3 టు ది పవర్ ఆఫ్ 4 అన్నమాట సో 3 టు ది పవర్ ఆఫ్ 4 రైచు సో దాని ఫార్ములాలు అప్లై చేసేటప్పుడు 1 by 4 into log 6 base 3 గా రాసుకోవచ్చు అట్లా ఏ విధంగానైనా మన ఫార్ములాని అప్లై చేసుకోవచ్చు ఏ లెక్కకైనా ఇక్కడ కింద ఇక్కడ బేస్ లో 3 టు ది పవర్ ఆఫ్ 4 అన్నప్పుడు a పవర్ n లాగన్నమాట అంటే 1 by n దాని పక్కన రాసేసుకోవాలి 1 by n into log of 6 base 3 బేస్ లో ఉన్న 3 3 గానే ఉంటుందన్నమాట ఈ 4 మాత్రం 1 బై 4 గా వస్తుంది సో 1 బై 4 లాగ్ 6 బేస్ 3 గా రాసుకుంటాం అన్నమాట దీనిలో మనం జనరల్ గా చేసేటటువంటి మిస్టేక్ ఏంటి అంటే జనరల్ గా మిస్టేక్ ఏం చేస్తాము అంటే లాగ్ ఆఫ్ అంటే ఇక్కడ యాక్చువల్ ఫార్ములా యాజ్ ఇట్ ఇస్ ఇట్లానే రాయాలి లాగ్ x బేస్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ ఏ అనమాట ఈ ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలి అంటే ఎక్స్ కి పవర్ లో 1 నే ఉండాలి ఏ నెంబర్ ఉండకూడదు సో ఎన్ ఏ కి పవర్ లో ఉండాలి అట్లా అలా ఉన్న టర్మ్స్ యాజ్ ఇట్ గా అలా రాసుకున్నట్టయితే ఆ ఫార్ములా కుదురుతుంది అనమాట సో ఇది ప్రాపర్టీ 6 అనమాట ఓ నెక్స్ట్ మిగిలిన ప్రాపర్టీస్ తో ఇప్పటి వరకు 6 ప్రాపర్టీస్ అయినాయి ఇంకా ఉన్నాయి ప్రాపర్టీస్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ప్రాపర్టీస్ తో కలుద్దాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్